హైదరాబాద్ లో కైట్ ఫెస్టివల్ రెండో రోజు కొనసాగుతోంది. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో కలర్ఫుల్ గా మారింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఫెస్ట్ లో విదేశాల నుంచి కైట్ ప్లేయర్స్ పాల్గొంటున్నారు. పూర్తి వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేందర్ లైవ్ లో అందిస్తారు. నరేందర్, ఇవాళ స్పెషాలిటీ ఏంటి? సెకండ్ డే కైట్ ఫెస్టివల్ ఎట్లా జరుగుతుంది నరేందర్? రైట్ దర్శి, అయితే ఫోర్త్ ఎడిషన్ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. అంతేకాకుండా సెకండ్ ఎడిషన్ స్వీట్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. అయితే ఇవాళ రెండో రోజు, మొదటి రోజు కూడా చాలా ఘనంగా ప్రారంభం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు హోంమంత్రి మహమ్మూద్ అలీ, ఇతర నేతలందరూ కూడా వచ్చి ఇక్కడ కైట్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభించారు. దాదాపు 20 దేశాల నుంచి దాదాపు 42 ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ కూడా పాల్గొన్నారు. ఇక భారతదేశంలో దాదాపు 60 పైగా కైట్ క్లబ్స్ అందరూ కూడా ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కు హాజరని చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే మనకు భూమి నుంచి ఆకాశానికి సంకేతం పంపుతున్నామా అన్నట్టుగా ఉంది. మొత్తం కూడా ఆకాశం అంతా పూర్తిగా రంగవల్లో అద్దుకున్నాయన్న చందంగా పూర్తిగా మారింది చెప్పుకోవచ్చు. వివిధ దేశాల నుంచి దాదాపు కాంబోడియా కావచ్చు, చైనా కావచ్చు, ఇటలీ కావచ్చు, అంతేకాకుండా ఇంగ్లాండ్, ఇతర దేశాల నుంచి భారీ సంఖ్యలో కూడా కైట్ ఫ్లయర్స్ వచ్చారు. ఎందుకంటే హైదరాబాద్ యొక్క సాంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఈ కైట్ ఫెస్టివల్ ఉండబోతుంది. మనకు ఏదైతే పండగకు సొంతూర్లకు వెళ్ళని వాళ్ళందరూ కూడా ఈ కైట్ ఫెస్టివల్ కు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్స్ మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నాయి. మనం చూసుకుంటే అక్కడ ప్రజెంట్ మనకు ఇండియాకు సంబంధించిన కైట్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది. ఒక్కొక్క కైట్ కు సంబంధించి వాళ్ళ వాళ్ళ కల్చర్ అంతా కూడా ఆ కైట్ లో నిక్షిప్తమైందని చెప్పుకోవచ్చు. మనకు రోబో కైట్, అంతేకాకుండా కైట్ ఫెస్ట్ ప్లస్ మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా ఈ కైట్ ఫెస్టివల్ మొత్తం పూర్తిగా ఘనంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇవాళ రెండో రోజు కూడా చాలా బ్రహ్మాండంగా ప్రారంభమైంది. సో మొత్తం కూడా రంగరంగ వైభవంగా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయశ్రీ.